విడుదల రజని తాజాగా జగన్ కేబినెట్ లో అమర్త్య పదవి అందుకుని అమర్ధ్యానందంలో మునిగి తేలుతోంది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా మంత్రి పదవి దక్కించుకోవడంతో ఇటు స్వపక్షం అటు విపక్షంతో పాటు ప్రజల దృష్టిని సైతం ఆకర్షించింది దీంతో విడుదల రజనీ హాట్ టాపిక్ గా మారారు అయితే రజనీ ఇలా పార్టీలోకి వచ్చి అలా మంత్రిగా ఎదగడం పట్ల ఆమె వ్యతిరేక వర్గం అంటే మరి రాజశేఖర్ వర్గం కోపంతో గుర్రుగా ఉంది అంతేకాదు తమ నాయకుడు మర్రి రాజశేఖర్ కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ ప్రజల సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒక్కటి కూడా ఆయన అసలు అమలు పరచలేదని ఆయన వర్గం ఆరోపిస్తూ గుర్తు చేసుకుంటుంది ఎన్నికల ముందు పార్టీలో చేరిన రజనీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ను కాదని ఆమెకు వైఎస్ జగన్ స్వయంగా టికెట్ ఇచ్చారు దీంతో మర్రి రాజశేఖర్ వర్గం అలిగింది ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బరిలో నిలిచారు దీంతో మర్రి రాజశేఖర్ వర్గం అలిగితే రజనీ ఓటమి ఖాయమని భావించారు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విడుదల రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీ చేసి తన కేబినెట్ లో మంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచార సభ సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు నాడు దీంతో మర్రి రాజశేఖర్ వర్గం ఖుషి ఖుషి అయింది ఆ ఊప ఉత్సాహంతో రజనీ తరపున ఎన్నికల ప్రచారం చేసి ఆమె గెలుపునకు సదరు వర్గం తీవ్రంగా కృషి చేసింది ఆమె గెలుపులో తమ నాయకుడికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గం భావించింది కానీ జగన్ తన తొలి కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వలేదు అనంతరం ఎంతో మందిని ఎమ్మెల్సీలను చేసినా మర్రి రాజశేఖర్ను మాత్రం పట్టించుకోలేదు జగన్ కనీసం ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు అది కాక ఎమ్మెల్యే గెలిచిన రజని తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సదరు నియోజకవర్గంలో హల్చల్ చేయడం ప్రారంభించింది ఆ క్రమంలో మర్రి రాజశేఖర్ వర్గాన్ని అలా ఇలా కాదు రేంజ్లో తొక్కేసిందనే టాక్ కూడా సదరు నియోజకవర్గంలో బలంగా ఉంది దీంతో మర్రి రాజశేఖర్ విడుదల రజని రెండు వర్గాలుగా విడిపోయారు ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యారని సమాచారం అలాగే ఆయన వర్గం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందట అదీకాక తమిళనాడు మాజీ గవర్నర్ మాజీ సీఎం రోసయ్య సంస్కరణ సభ సందర్భంగా మర్రి రాజశేఖర్ బావమర్ది తన బావకు జరిగిన అన్యాయంపై పెదవి విప్పిన సంగతి కూడా తెలిసిందే తమ సామాజిక వర్గాన్ని కాదని జగన్ చెంత చేరినందుకు తమకు చాలా అన్యాయం జరిగిందని జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయని ఆయన సభ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు అయితే సీఎం జగన్ తన తాజా కేబినెట్లో అయినా ఆయనకు స్థానం కల్పిస్తారనుకుంటే ఆ పదవి కాస్త ప్రత్యర్థి వర్గం విడుదల రజనీని భరించింది దీంతో సీఎం వైఎస్ జగన్పై రాజశేఖర్ వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం అయితే చిలకలూరిపేటలో మరో వర్గం ఎదగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేగా రజనీ తన మార్కు రాజకీయానికి తెరలేపినట్లు సమాచారం ఆ క్రమంలో మరి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇస్తే ఆ తర్వాత ఆయన మంత్రి అయితే తన రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉండకుండా ఉండేందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఆచితూచి అడుగులు వేస్తోందని ఆ క్రమంలోనే మర్రి రాజశేఖర్కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని ఆయన వర్గం ప్రధానంగా ఆరోపిస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి